వైసీపీలో ఇంకెవరికి సీటు గండం పొంచి ఉంది? ఎవరి చీటి చిరగబోతోంది? వైసీపీ ఎమ్మెల్యేలో ప్రస్తుతం ఇదే టెన్షన్. మార్పులు చేర్పులతో మూడో జాబితా మరికొన్ని గంటల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి రెండు జాబితాలో 40 మందిని మార్చేసిన వైసీపీ మూడో జాబితాలో మరికొంతమందిని మార్చనుంది. ఈ జాబితాలో 7 MP సీట్లలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కొందరిని ఎంపీలుగా పంపుతారని తెలుస్తోంది. 25 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేస్తారని సమాచారం. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కు టికెట్ డౌటే. నందికొట్కూరు పైన క్లారిటీ రాలేదు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని పిలిచి మాట్లాడినా ఆయనకు సీటుపై స్పష్టత ఇవ్వలేదు. తిరువూరు నుంచి రక్షణ నిధిని తప్పించినట్లేనని సమాచారం. మార్కాపురం నుంచి జంకా వెంకటరెడ్డికి టికెట్ గ్యారంటీ అంటున్నారు. గిద్దలూరులో ఎవరి పోటీ అన్నది కూడా మూడో జాబితాతోనే తేలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాం కు ఆలూరు నుంచి సీటు డౌటే. పెందుర్తిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కు సీటు దాదాపు కన్ఫర్మ్ అయింది. చింతలపూర్లో ఎలిజాకు మరోసారి ఛాన్స్ లేదని పార్టీ ఇప్పటికే చెప్పేసింది. ప్రకాశం జిల్లాలో మరో 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తారు. సింగనమల, రాయదుర్గం, కోడుమూరు, మదనపల్లె, పూతలపట్టులో కూడా సమన్వయకర్తలను మార్చనున్నట్లు సమాచారం. విజయనగరం ఎంపీగా ఉన్న బెల్లాని చంద్రశేఖర్ కు ఈసారి టికెట్ డౌటే అని తెలుస్తోంది. చిన్న సీనును విజయనగరం నుంచి బరిలోకి దింపుతారని సమాచారం. విశాఖపట్నం ఎంపీ ఎంబీవీ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. బొత్స ఝాన్సీ విశాఖ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అనకాపల్లి, అమలాపురం సిట్టింగ్ల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారంటున్నారు. ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ మరోసారి పోటీకి ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడ ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామ ఎప్పటినుంచో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్నది కూడా మూడో జాబితాలోనే తేలే అవకాశాలు ఉన్నాయి. ఇక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ చెప్పింది. ఆయన మాత్రం నరసరావుపేట నుంచే పోటీ అంటున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి నాగార్జున యాదవ్ పేరును పార్టీ పరిశీలిస్తోంది. దీంతో శ్రీకృష్ణదేవరాయలు ఏం చేస్తారన్నది ఆసక్తిని రేపుతోంది. మరోవైపు ఒంగోలులో ప్రస్తుత ఎంపీ మాగుంటకు ఎట్టకేలకు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.